కలుముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంది మహాపరుషుద్ధుడు ప్రేమ కలిగిన మా కన్న తండ్రి ఈ సమాజానికి తండ్రి ఈ ప్రేమను చెప్పాలని నేర్పించాలని తండ్రి మరి చెప్తున్నా నాకు తండ్రి వింటున్న మీ పిల్లలకి నేను మంచి జ్ఞానాన్ని మనసుని తండ్రి దయచేస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా మా రక్షకుడు అనే శ్రీక్రీస్తు వారి పుణ్యనామాన అడివేడుకున్నావు తండ్రి మరి ముందుగా మనమందరం తెలుసుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన ఒక విషయం ప్రతి మనుషులు ఈరోజు భూమి మీద పుడుతున్న పుడుతున్నవారు ఎంతోమంది కొన్ని లక్షణాలు అవలంబించుకుంటూ ఉంటారు ప్రతి మనిషిలోని ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి ప్రేమ వల్ల అది రెండు భాగాలుగా మనం ఆలోచించగలిగితే మంచి లక్షణాలు ఉంటాయి చెడు లక్షణాలు ఉంటాయి ప్రతి మనిషిలోని చెడు లక్షణాలు అనేవి ఉంటాయి లేవు అని మనం చెప్పలేం అలాగే ప్రతి మనిషిలోని కూడా మంచి లక్షణాలు కూడా ఉంటాయి ఒక చెడ్డవాడైనా సరే వాడిలో కూడా ఖచ్చితంగా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ప్రేమ వాళ్ళ కానీ ఈ మంచి చెడులు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం ఈ సమాజంలో ఒకరు మంచిగా ఉంటే మనకేంటి ఒకడు చెడుగా ఉంటే మనకు వచ్చేది ఇది ఎందుకు మనం ఆలోచిస్తున్నాం ఎందుకు సమాజంలో ప్రతి ఒక్కరిని మార్చాలని ప్రయత్నిస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే మనుషులు లక్షణాలని అవలంబించుకోమనే దేవుడు చెప్పాడు మనకుండే చెడు లక్షణాల వల్ల ఏమవుతుందో తెలుసా దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం ఇది ప్రాముఖ్యమైన విషయం మనకుండే కొన్ని లక్షణాల వల్ల ఏమవుతుందంటే మనం దేవునికి దూరం అవుతున్నాం అన్న సంగతి ఈరోజు మనం తెలుసుకోవాలి బాప్తిని తీసుకున్నాం అంటే మనలో లక్షణాల్లో మార్పు రావాలి మార్పు చోటు చేసుకోవాలి మంచి లక్షణాల్లో కూడా మార్పు చోటు చేసుకోవాలి మరి ఈరోజు మనుషులు దేవునికి దగ్గర అవ్వాలి అంటే మనలో ఏ లక్షణాలు బట్టి దేవునికి దగ్గర అవగలం మనలో ఏ లక్షణాలు ఉంటే దేవునికి దగ్గర అవ్వగలమండి చెడు లక్షణాలు ఉంటే దగ్గర అవగలవా చెడు లక్షణాలు ఉంటే దగ్గర అవ్వగలవా చెడు లక్షణాల్ని మార్చుకోగలిగితే దేవునికి దగ్గర అవగలం మరి మంచి లక్షణాల్లో ఉండే లక్షణాలు ఏ లక్షణాల్ని పెంచుకోవాలి మనం అంటే దేవునికి దగ్గర అవ్వాలంటే ఏ లక్షణాలు పెరిగితే మనం దేవునికి దగ్గర అవుతాం చెప్పండి అండి మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అసలు దేవుడు మనకు ఎలా దగ్గర అయ్యాడో తెలిస్తే మనం దేవుడికి ఎలా దగ్గర అవ్వాలో తెలుస్తుంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి అసలు దేవుడు మనల్ని చెడ్డవారైనా ప్రేమించడానికి గల కారణం ఏడు తెలుసా ఆయనలో ఒక లక్షణం ఉంది ఏ లక్షణం ఉందండి దేవుడు ప్రేమామయుడు ఆయనకుండే లక్షణం ఏమిటి తెలుసా ప్రేమామయుడు అందరినీ ప్రేమించే తత్వం దేవుళ్ళో ఉంది మనం కూడా ఆయనకి దగ్గర అవ్వాలంటే మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి ప్రేమ అనే లక్షణం ఉండాలి మనకి అంటే ఆ లక్షణాల్ని మనం పెంచుకునే కొద్దీ ఏమవుతుందో తెలుసా దేవునికి మెల్లమెల్లగా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం దేవునికి దగ్గరైపోతూ ఉంటాం ప్రేమైన వాళ్ళ కానీ రోజు సమాజానికి అర్థం కానిది ఏమిటో తెలుసా అసలు దేవుడు ప్రేమే అర్థం అవ్వలేదు సమాజానికి నిజంగా అసలు దేవుడు ప్రేమేమిటో ఏమైనా అర్థమయ్యిందని మనం ఆలోచించగలిగితే ఏంటి దేవుడు ప్రేమిస్తాడని మనల్ని ఎవరైనా నమ్ముతున్నావా ఏంటి దేవుడు ప్రేమిస్తాడా ప్రేమిస్తాడా ప్రేమించాడా దేవుడు ప్రేమిస్తాడు మనందరం నమ్ముతున్నాం ఎలా ప్రేమిస్తాడు ఏంటి ప్రేమించే ప్రేమికులు ఇద్దరికీ ఒక ఒప్పందం ఉండాలి అవునా కాదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే అవతల వ్యక్తి ఏమనాలి ఐ లవ్ యూ అనాలి ఐ టూ ఐ టూ లవ్ యూ అనాలి అప్పుడే కదా ఒప్పందం కుదురుతుంది దేవుడు మీతో ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పాడా చెప్పాడండి చెప్పాడా చెప్పాడా చెప్పలేదా చెప్పాడనే డౌట్ మనకి చెప్పలేదేమో అని డౌట్ ఏంటి దేవుడు చెప్పాడని చెప్పడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు తెలియాలి కదా అసలా దేన్ని బట్టి మనకు తెలుస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అండి ఎలా తెలుస్తుందండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మీరేం చెప్పగలరా ఫలానిది చూసి నేను దేవుడు ప్రేమ తెలుసుకున్నానని మీరు చెప్పగలరా దేన్ని చూసి చెప్పగలరండి పబ్బా మనకొచ్చి వచ్చి మాట్లాడు తెలుసా సృష్టిని చూసే దేవుడు ప్రేమ తెలుసుకో ఇప్పుడు నేను అడుగుతున్నాను కోడిని చూడగానే మీకు ఎప్పుడైనా దేవుడి ప్రేమ కనిపించింది ఏంటి కోడి ఎంత ప్రేమంది దేవుడు మే కోసుకొని కోరండుకోలు అనిపించిందా మళ్ళీ మన మాట చెప్పండి కోడిని చూడగానే దేవుడు ప్రేమ కనిపించిందా కోసుకొని కోరండుకోలు అనిపించిందా కోస్ అది మంచి మాట చెప్పారు నిజంగా కోసి కూరండుకోలు అనిపించింది ఏది చూసినా ప్రకృతిలో కోసుకొని కూరండుకోలు అనిపించిందే తప్ప ఇందులో దేవుడు ప్రేమ ఉందని ఎప్పుడైనా అనిపించిందా మనకి లేదు ప్రేమైన నిజం చెప్పండి మనకేమీ అనిపించలేదు ప్రకృతిలో ఒక మేకను చూడగానే వండుకుంటే ఎలా బాగుంటుంది అనిపించింది అంటే చేపను చూడగానే కూర చేసుకుందామా ఫ్రై చేసుకుందామా అని అనిపించింది అంటే ఏది జంతువు ఎలా తినాలో అనిపించింది ఏ కూరగాయలు ఎలా వండుకోవాలో అనిపించింది అంటే ప్రకృతిలో ఏదైనా దేవుడు ప్రేమను చూపి ప్రేమ కనిపించింది అంటే ప్రకృతిలో ఏది చూసినా మనకు అనిపించలేదు అంటే అసలు మనం వాళ్ళే ఆలోచించలేదు ఇది దేవుడు ప్రేమ అన్నమాట మనకి ఎలాంటి ప్రేమలు గుర్తొస్తుంటాయి తెలుసా అంటే సమాజంలో కూడా ప్రేమలు ఉన్నాయి ఉన్నా కదా ఏంటి పుట్టినప్పటి నుంచి పిల్లవాడు ప్రేమలోనే ఎదుగుతూ ఉంటాడు ప్రేమలోనే ఎదుగుతూ ఉంటాడు అంటే చిన్నప్పుడు పసితన్నంలో వాడికి తల్లి ప్రేమ తప్ప ఇంకే ప్రేమ గుర్తుండదు అంతేనా కేవలం తల్లి ప్రేమ ఒక్కటే ఆలోచిస్తాడండి ఇంకే ప్రేమ ఆలోచించాడు నాకు చిన్నప్పుడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఉన్నప్పుడు వరకు ఏంటి అమ్మ 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 అని అనుకుంటుంటాం ఏంటి తల్లిలో ప్రేమ ఉంది అని అనుకుంటాం ఎదిగే కొద్దీ మనకి డబ్బులవసరత్వం ఉంటుంది అండి నన్ను పోషించేవాడు అంటే నాకు ఏ అవసరాలైనా తీర్చేవాడు తండ్రి ఉంటాడు అన్న సంగతి తెలుస్తుంది పిల్లవాడికి వెంటనే ఏ ప్రేమని అందుకు అనుకుంటాం తెలుసా తండ్రి ప్రేమ కూడా కావాలి అనుకుంటాం ఆ తరువాత పిల్లవాడు ఎదుగుతూ స్కూల్లోకి వెళ్తుంటాడు మంచి మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటూ ఉంటాడు అప్పటి వరకు తల్లిదండ్రులతోటే కేవలం పంచుకునే తన ప్రేమని ఎవరితో పంచుకుంటాడు స్నేహితులతో నేను పంచుకోవాలి తల్లిదండ్రుల కంటే ఎవరు ప్రేమ గొప్పదనుకుంటాడు అనుకుంటాడు అండి స్నేహితులు ప్రేమే గొప్పది ఆ స్నేహంలో మెల్లమెల్లగా పురుషుల స్నేహం ఉంటుంది స్త్రీల స్నేహం కూడా ఉంటుంది ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిపోద్ది అప్పుడప్పుడుకి వెంటనే అప్పటివరకు వరకు స్నేహితురాలిగా ఉండేది మెల్లగా ఎలాంటి ప్రేమని అవలంబించుకుంటాడు ఈమె నా ప్రేయసి ఇంకో ప్రేమని రుచి చూస్తాడు ప్రేమని వాళ్ళు ఇంకో ప్రేమని రుచి చూస్తాడు ఆ ప్రేమ పరిపక్వం అవుతుంది చివరికి పెళ్ళికి తయారు చేస్తుంది ప్రేయసిగా ఉన్నదే ప్రేమలో మార్పు వస్తుంది చూసారా భార్యగా తన ప్రేమను అందిస్తుంది చూసారా భార్యగా తన ప్రేమను అందిస్తుంది తర్వాత వీళ్ళు కూడా ఒక ప్రేమను రుచి చూస్తారు ఆ నాకు కూడా కుమారుడు పుడతాడు అన్నమాట వాళ్ళు ప్రేమ ఉంటుందన్నమాట ఏంటి సమాజంలో ఇన్ని ప్రేమలు ఉండగా ఇవన్నీ మనుషుల ప్రేమగా భావిస్తున్నావా దేవుడు ప్రేమగా భావిస్తున్నావా మనుషుల ప్రేమగానే భావిస్తున్నారండి సమాజం అంతా కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా అది మనుషుల ప్రేమ కాదు అది అది నా ప్రేమ అది నా ప్రేమ అది తల్లిలో ఉన్నది తల్లి ప్రేమ కాదు అది నా ప్రేమ అంటున్నాడు తల్లిలో ఉండేది తల్లి ప్రేమ తల్లి చూపిస్తున్న ప్రేమ కాదు అది నా ప్రేమ దేవుడుగా నేను నీకు చూపించాలనుకున్న ప్రేమ ఒక తండ్రిలో స్థానంలో ఉండి నేను నీకు చూపించాలనుకున్న ప్రేమ ఒక స్నేహితుని స్థానంలో ఉండి నీకు చూపించాలనుకున్న ప్రేమ ఒక భార్య స్థానంలో కానివ్వండి భర్త స్థానంలో ఉండేవారు కానీ సమాజంలో ఉంటున్న ప్రేమని తను ఎలా చూపించాలనుకున్నాడు తెలుసా ఈ రోజు సమాజంలో ఉంటున్న ప్రేమను బట్టి చూపించాలనుకున్నాడు మంచి ఇంత చూద్దాం విశ్వగ్రంథం మొదట అధ్యాయం రెండో వచ్చిన మాట్లాడుచున్నాడు పెంచి నేను పిల్లల్ని పెంచాను తల్లి కాదు తండ్రి కాదు నేనే నా పిల్లల్ని పెంచాను అని అంటే దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి అంటే ఈరోజు సమాజంలో చూపించవలసిన ప్రేమ ఎవరి రూపంగా చూపించాలనుకున్నాడు అండి ఇది నా ప్రేమ నా ప్రేమ ఒక తల్లి గోరు ముద్దలు తినిపించేస్తుంది తన పిల్లవాడికి అంటే అందులో చూడవలసింది ఏ ప్రేమ తెలుసా దేవుడు చూపిస్తున్న ప్రేమ అండి మన మీద ఒక తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు అంటే ఆ బాధ్యత ఎవరి బాధ్యత తెలుసా ఇది నేను పెంచాను అన్నాడు చూడండి అక్కడ నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను నేనే చూపించాను ఆ ప్రేమని కానీ ఈరోజు నా ప్రేమని ఎరుగుకున్నారు ఈరోజు సమాజంలో ఉన్నవారు ఎందుకు సమాజంలో ఉన్నవారు ప్రేమని ఎరుగుకున్నారా తెలుసా ఏంటి ప్రేమలో కూడా చిన్న డిఫరెన్స్ వచ్చింది ఈరోజు సమాజంలో ఉన్నవా వా తల్లిదండ్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి అంటే ఎవరైనా దేవుడు ప్రేమను చూపిస్తున్నారా వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారా దేవుడేమో నేను నేనందరినీ తల్లిని తండ్రిని స్నేహితుల్ని చేసింది దేనికో తెలుసా నా ప్రేమను వాళ్ళు చెప్పాలని నా ప్రేమను వాళ్ళు చెప్పాలని చేస్తే వాళ్ళు వాళ్ళు ప్రేమించుకుంటూ నన్నే విడిచిపెట్టారు అన్నే విడిచిపెట్టారు ఇది దేవుడు ఆవేదన ప్రేమైన వాళ్ళ ఎందుకు మనుషులు దాని మీద ఎక్కువ మొక్కు చూ మూపిస్తున్నారో తెలుసా ఈరోజు మనిషికి ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా పోయింది అసలు ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియకుండా పోయింది అండి మనిషిని ఒక రూట్ నుంచి ఇంకొక రూటికి డైవర్ట్ చేశారు ప్రేమైన వాళ్ళ అది మనం ఒక్కసారి ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందని మనం ఆలోచించగలిగితే గలతీలుకి రాసిన పత్రిక గలతీలుకి రాసిన పత్రిక ఐదార్జ్యం ఇరవై రెండో వచ్చింది అయితే అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ప్రేమ అంటే ప్రేమ అన్నది ఎక్కడ పుట్టింది అని చెప్తున్నానండి ఇక్కడ శరీర ఫలం అంటున్నాడా ఆత్మ ఫలం అంటున్నాడా అంటే ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది శరీరంలో కాదు ఆత్మలో ఉండేది ప్రేమ ఆత్మలో పుట్టేది ప్రేమ ఆత్మీయంగా మనకు వచ్చేది చూస్తుంది చూసారా అదే ప్రేమ అని చెప్తున్నాడు ప్రేమని అంటే ప్రారంభ స్థితి ఏమిటో తెలుసా తండ్రి అయిన దేవుడిలో ఉన్న ప్రేమను పంచాడు సమాజానికి ఏంటి తల్లిని కూడా అలాగే పంచమని చెప్పాడు తండ్రిని అలాగే పంచమని చెప్పాడు నేను నేను ఎలా ప్రేమించానో నే పిల్లలకి ఎలాగే ప్రేమించు ఆ ప్రేమను చూపించు అని చెప్పాడు కానీ మనుషుల్లో ఉన్న ప్రేమలు ఎన్నున్నాయి చెప్పండి ఓల్డ్ ఉన్నాయి మరి దేవుల్లో ఎన్నో ప్రేమలు ఉన్నాయి మరి రెండిటికీ వ్యత్యాసం ఏమిటి అంటే ఇన్ని ప్రేమలు సమాజంలో ఉంటే ఏది నిజమైన దేవుడు ప్రేమ ఎలా తెలుస్తుంది ప్రేమని వాళ్ళు ఎలా తెలుస్తుంది ఇటు పక్క చూస్తుంటే తల్లిది ప్రేమ అనుకుంటున్నాం తండ్రిది ప్రేమ అనుకుంటున్నాం బంధుమిత్రులది ప్రేమ అనుకుంటున్నాం స్నేహితులది ప్రేమ అనుకుంటున్నాం మరి వీళ్ళందరికంటే దేవుడు ప్రేమ గొప్పదని మనకి ఎలాగ అర్థమవుతుంది ఎలాగ అర్థమవుతుంది అని మనకు అర్థం అవ్వడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రేమే ఒక మంచి విషయాన్ని మీకు తేలితేనే అసలు మనకు అర్థమవుతుంది విషయం ఏంటో అసలు ప్రేమ అనేది ఆత్మకు సంబంధించింది అయితే ఈ ప్రేమను శరీరానికి సంబంధించిందిగా చేసిన ఒక ఆత్మ ఉంది ఏ ఆత్మ అండి అది దురాత్మ చేసింది ఏంటి దెయ్యం ప్రేమిస్తుందా ప్రేమించదా దెయ్యం ప్రేమిస్తుందా ప్రేమించదా అతని మనం ప్రేమ మనం ఎంత ఏ ప్రేమ ఏ ప్రేమ ఉండదండి దానికి మనం మీద అనుకుంటాం మనం అది శత్రువుగా భావిస్తుంటాం ఏంటి శత్రువుల్ని ప్రేమించండి అన్న పదానికి అర్థం మనకు అర్థం కాలేదు కానీ దానికి అర్థమైంది ప్రేమ వాళ్ళ మనల్ని ప్రేమించేటట్లు ప్రేమలో ముంచింది మనల్ని ప్రేమలో ముంచింది అందుకే శారీరక సంబంధమైన ప్రేమకి ఆత్మీయ సంబంధమైన ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా ఏంటి ఈ ప్రేమని ఒక్కసారి ఆత్మికంగా ప్రేమను మీరు పెంచుకొనగలిగితే దేవునికి దగ్గరవుతాం అవుతాం ప్రేమని వాళ్ళ కానీ ఈరోజు సమాజం ఏ ప్రేమను పెంచుకుంటుందో తెలుసా శారీరక సంబంధమైన ప్రేమనే పెంచుకుంటుంది ఈ ప్రేమను పెంచుకుంటున్నాం వెంటనే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం వెంటనే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం ఈ వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి అందుకే వాడు చూపించే ప్రేమ ఎలాంటిదో తెలుసా శరీర సంబంధమైన ప్రేమను చూపిస్తున్నాడు అంటే దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు ఇది దెయ్యంగాడు ప్రేమను చూపిస్తున్నాడు అంటే ఏ ప్రేమని మనం అర్థం చేసుకోవాలి ఏ ప్రేమను అర్థం చేసుకోవాలి సమాజంలో ఇన్ని ప్రేమలు ఉండగా ఇది నిజమైన దేవుణ్ణి ప్రేమని మనకు ఎలా అర్థం అవుతుందండి ఏంటి దేవుడు ప్రేమలో మోసం ఉండదు ప్రేమ దేవుడు ప్రేమలో కపటం ఉండదు కల్మష ఉండదు స్వచ్ఛంగా ఉంటుంది దేవుడు ప్రేమ కానీ దయ్యంగాడి ప్రేమ ఎలాగుంటుందో తెలుసా చాలా కపటమైన ప్రేమది నిజమైన ప్రేమ కాదు అది అని మనకి బాగా అర్థం అవ్వాలంటే కపటమైన ప్రేమను తీసి ఇంకో పదం వేస్తాను కట్టప్ప ప్రేమ బాగుంటుందా ఇదే బాగుంటుంది ఎందుకంటే బాహుబలిని కట్టప్పక మించి ఎక్కువ ఎవరు ప్రేమించలేదు కానీ చివరికి ఏం చేశాడండి పొడిచాడు అంత ప్రేమించావు కదా నువ్వెందుకు పడిస్తావు శివ కపటమైన ప్రేమ కపట ప్రేమ ప్రేమిస్తున్నట్టే ఉంటారు కానీ నిజమైన ప్రేమ కాదు ప్రియమైన వాళ్ళరా ఈరోజు సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రేమలు ఇవి ఏంటి తల్లి నిజంగా ప్రేమిస్తుంది అనుకుంటాం కానీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆ ప్రేమ మెల్లమెల్లగా తగ్గిపోతుంటుంది గమనించండి కడుపులో ఉన్నంత వరకు పిల్లవాడంటే ఎంత ప్రేమ తెలుసా అంటే వాడి కోసం అన్ని తినేస్తూ ఉంటారు ఏదేదో చేసేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి పిల్లవాడు బయటకు వచ్చి గోళ చేసేడానికి వెంటనే సర్దిసి స్కూలు పంపించేస్తారు ఎందుకు ప్రేమ తగ్గిపోతుంది ఎందుకో తెలుసా శరీర సంబంధమైన ప్రేమ కనుక అది శరీర సంబంధమైన ప్రేమ అండి భార్యాభర్తల దగ్గరికి వద్దాం భార్యాభర్తల్లోని పెళ్ళికి ముందు ఎలాగుంటారు చెప్పండి ప్రేమించేటప్పుడు ఆ ప్రేమే వేరు ప్రేమ ప్రేమలోకం ప్రేమించుకున్నవరా పెళ్ళి చేసుకున్నవరా నువ్వే కావాలి నీతో ఉంటా ఎన్ని డైలాగులు ఎన్ని సినిమాలు చూస్తామండి ఒక్కసారి ప్రేమించి పెళ్ళాడిన తర్వాత స్టార్ట్ అవుతుంది అండి అప్పటి వరకు ఎంతక్క ఫోన్లోనే మాట్లాడుకుంటారు అండి లోకం తెలియదు కొత్త బంగారు లోకం ఆ లోకంలోనే ఆ ప్రేమ మధ్యలో ఉంటుంటారు అసలు ముందు ఎవడొస్తున్నాడు తెలియదు ఎన్నకథలు వస్తున్నాడో తెలియదు ఎవరితో మాట్లాడుతున్నావు తెలియదు ఏంటి అంతా సెల్ఫోన్లోనే చేస్తుంటూ ఉంటుంది ఎందుకంటే ప్రేమికుడున్న లోపల అండి ఒక్కసారి పెళ్ళి అయిపోయిన సరే తర్వాత ఎలాగుంటుందా చెప్పరా అంటే ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య ఫోన్ చేసింది అనుకోండి భార్య అని తెలిసే కట్ చేసేస్తాం వెళ్దిరా ఈవిడు భార్య బాబోయి స్టార్ట్ చేసిందని కట్ చేసేస్తాం ప్రేమ తగ్గిపోతుంటుంది అప్పట్లో ఏంటి మీరు వచ్చేదాకా భోజనమే చేయను అండి బా దొంగ ప్రేమ మీరు వచ్చేదాకా అస్సలు భోజనం చేయనండి అంటాం మనకేదైనా కాసేపు ఆలస్యం అయిందనుకో వెంటనే ఆలస్యం అయినప్పుడు మరలా ఫోన్ కాల్ వస్తుంది ఉందమ్మ ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట వచ్చేస్తాను నేను ఓకేనా సరే త్వరగా వచ్చేయండి మెల్లగా ప్రేమ స్టార్ట్ అవుతుందన్నమాట చూడండి మరలా ఎంతో కొద్దేసరికి భర్త ఏదో పనిలో ఉండడం బట్టి మర్చిపోతాడు తర్వాత ఫోన్ వస్తుంది మాట వినిపించవు ఎందుకు అమ్మగారి కోపం వచ్చింది నేను రమ్మను కానీ రావాలి కదా నువ్వు ప్రేమించే ముందు వచ్చేసావు నన్ను ప్రేమించేటప్పుడు వచ్చేసావు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు రాలేదు వెంటనే సమాజంలో ప్రేమ కరువవుతుంది ప్రేమ అని వాళ్ళ చూసావు వెంటనే భార్యాభర్తలకు ఉన్న ప్రేమ తెగిపోతూ ఉంటుంది చివరికి విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కరి ప్రేమ కపట ప్రేమే ప్రేమ అని వాళ్ళ కాదనగలరా అంటే రాజకీయ నాయకులు మనల్ని ఏమైనా నిజంగా ప్రేమిస్తుంటారా అంటే ఓట్లకు ముందు ఎలాగొస్తారా చెప్పండి ఇల్లు కావాలా స్థలాలు కావాలా హాస్పిటల్ కావాలా అన్ని చట్టాలు రాసుకుంటారు రాసుకున్న తర్వాత మరలా కనిపించరు ఎందుకు వాళ్ళు కాసేపటి వరకే ఆ ప్రేమ కావాలి ఆ తర్వాత అవసరం లేదు తర్వాత అవసరం లేదండి ఎందుకంటే అవసరాలకే వాడుకునే ప్రేమ వాళ్ళది నిజమైన ప్రేమ కాదు అది ఏంటి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రేమల ప్రేమైన వాళ్ళారా ఆత్మ సంబంధమైన ప్రేమని దయ్యంగాడు మెల్లమెల్లగా సమాజాన్ని అంత ఒక తప్పు దారిని పట్టించాడు చూడండి శరీర సంబంధానికే ప్రేమను సృష్టించాడు నువ్వు ప్రేమించుకా ప్రేమించినట్టు నట్టించు అమ్మాయి మీద యాసిడ్ అయితే అవసరమైతే అయితే చంపే నీ భర్తని భర్తను చంపే ఈరోజు తెలంగాణలో చాలామంది ఎవరొచ్చింది ఈ వంక వచ్చిందంట ఇవంక రాగానే మొత్తం అక్కడ ఉన్న భేదవాళ్ళు అందరినీ తీశారంటే పంపించారట ఏటికి ఎంత ప్రేమ ఇవంక అంటే పొరుగు దేశాల్లో ఉన్నవారంటే ఎంత ప్రేమ మన రాష్ట్రం వాళ్ళకి కానీ వెంటనే ఎవరి మీద ప్రేమ చెప్పండి అంటే ఆ భేదవారిని గొప్పవారంగా చేయొచ్చు కదా ప్రేమ ఉంటే నిజంగా నిజంగా ప్రేమ ఉంటే నిజంగా రాజకీయ నాయకులకి ఆ భేదవారిని గొప్పవారు చేయొచ్చు కదండి భేదవాళ్ళే ఉండకూడదు సమాజంలో మరి వాడే ఓటేయ్యాలి కదా నీకు చూసారా ఎంత కపటమైన ప్రేమ ఉందో సమాజంలో ఏంటి ఇవన్నీ ప్రేమలనుకొని మోసం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా ఈ ప్రేమలో ములుగు మనం దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం అన్న సంగతి ఎవరికి తెలిసి చెప్పండి అందుకే తన స్థానంలో ఎవరిని ఉంచిందో తెలుసా దేవుడు దేవుడుండవలసిన స్థానంలో ముందుని ఎవరిని పెట్టింది తల్లే దైవం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చింది తల్లిని ప్రేమించి నువ్వు తర్వాత తండ్రిని ప్రేమించు తర్వాత గురువుని ప్రేమించు నువ్వు పాఠాలు బోధిస్తున్న గురువుని ప్రేమించి లాస్ట్లో తోసే దేవుడికి దేవుడు ప్రేమించాల్సిన అవసరం లేదు దేవుడికి ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుణ్ణి ఒక మూలని తోసిందండి ఈ రోజు సమాజం చూపిస్తున్న ప్రేమండి అది అది కాదంటారా సమాజాన్ని దేవుడు ఏం ప్రేమించాడంటే విశాలంగా ప్రకృతిని చేసి ప్రేమించాడు కానీ ఈ సమాజం దేవుణ్ణి దేవుణ్ణేం ప్రేమించిందంటే ఒక మూల చిన్న గది కట్టారండి దేవుడికి దేవుణ్ణి ప్రేమించింది ఇదే ఆయనేమో విశాలమైన ప్రకృతి నీకు చెయ్యాలి కానీ ఈ సమాజం ఆయన ఎలా ప్రేమించిందో తెలుసా చిన్న గుడికట్టు అది ఎక్కడ తెలుసా మూలన కట్టు మూలన కట్టు మన మధ్యనొద్దు ఆయన మన మధ్యన ఆయన ఉండకూడదు ఇది మనం ఆయన మీద చూపిస్తున్న ప్రేమ ప్రేమైన వాళ్ళ సమాజం అంతా అలాగే చెడిపోయింది చూడండి దేవుడు అనే స్థానానికి ఎప్పుడూ మొదటి ప్రయారిటీ ఇవ్వదు ఎందుకంటే మన ఆయన కంటే ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండి ఆయన ఎక్కువ ప్రేమిస్తూ దేవుణ్ణి ఎంత దూరం చేసుకుంటున్నావు ఆలోచించండి ప్రియమేన వాళ్ళు ఈరోజు సమాజం అందరూ దేవుడికి దూరం అయిపోతున్నావు అన్న సంగతి ఎంత గ్రహిస్తున్నారు చెప్పండి అంటే ఆయన ప్ర పడిన ప్రయాసం ఎవరికి తెలుసు ప్రియమేన వాళ్ళు ఆయన పడిన కష్టం ఎవరికి తెలుసు అండి ఆయన్ని ప్రేమిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ నా పిల్లలు ప్రేమించాలని సమాజానికి నేర్పిస్తుంటే అంటే ఈ సమాజం ఆయన ఏం చేసింది తెలుసా వెలివేసి అంటరాని వాళ్ళకి తోసింది ప్రియమైన వాళ్ళ ఏంటి పక్కకు తోసింది ఏంటి ఒక పండగ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరు గుర్తు వస్తారు చెప్పండి అంటే నా పిల్లలు రావాలి నా తల్లిదండ్రులు రావాలి అంటే నా అమ్మమ్మలు రావాలి తాతయ్యలు రావాలి అంటే మన రావాలి అంటే ఒక పండగ వస్తే కుటుంబంలో ఆనందం ప్రియమైన వాళ్ళరా ఎంత ఆనందం తెలుసా ఆ కుటుంబంలో ఉన్న సంతోషం ఆనందం ఇంకెక్కడా ఉండదు ఏంటి అందరూ ఆనందాన్ని ప్రేమని పంచుకుంటూ ఉంటారు ఆ కుటుంబంలో కానీ ఈరోజు సమాజం కుటుంబంలో ప్రేమలో పెంచుకునే వాళ్ళు ఉన్నారా లేదండి ఏంటి అప్పుడు ప్రేమను పంచుకునే ఆ కుటుంబంలో ఒకరిని చూసి మనం వెలివేస్తే ఎలా ఎలాగుంటుందో తెలిసా బాధ ఈరోజు సమాజం కూడా అలాగే వెలివేసిందండి దేవుణ్ణి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని పక్కకు నెట్టింది పక్కగా నెట్టింది నువ్వు ఆ మూలని ఎక్కడో ఉండు ఆ మూలని ఎక్కడా ఉండు నిన్ను మేము ప్రేమించాం ప్రేమిస్తున్నట్టు అంటే దేవుడిగా మిమ్మల్ని ప్రేమించాం అందుకే సమాజంలో చూడండి అంటే దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తుంటారు దేవుడికంటే కంటే ఏవో పేరు ప్రఖ్యాతలను ప్రేమిస్తు ఉంటాం అంటే దేవుడి కంటే పదవులను ప్రేమించే వాళ్ళు ఉన్నారండి ఈ సమాజంలో మనుషులు దేవుడికి ఏ స్థానాన్ని ఇచ్చారో ఆలోచించండి ఏ స్థానాన్ని ఇచ్చాడు ప్రేమ ఈ సమాజంలో ఇంతమంది ప్రేమలు ఉండగా ఏది నిజమైన ప్రేమో మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి ఎలా తెలుస్తుంది ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రేమైన వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి దేవుడికి ఎలా దగ్గర అవ్వాలి అని ఈ సమాజానికి చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరున్నారా తెలుసా ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రేమైన ఈ సమాజానికి తెలియని ప్రేమ తెలియని ప్రేమ ఏంటి ఆయన్ని ప్రేమించడంలో మోసపోతున్నారు ఈ సమాజం అంతా ఏదో నేను దేవుడిలో ఉన్నాననుకుంటున్నాం కానీ దేవుణ్ణి ఎరుగునట్టు ఉన్నాం ప్రేమైన వాళ్ళ అందుకే తీతుకు రాస్తూ ఒక పత్రికలో చెప్తున్నా చూడండి తీతుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహార వచ్చిన చూడండి తీతుకు రాసిన మొదటి పత్రిక తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం

ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం కదా ఏంటి నిజంగా ప్రేమిస్తున్నావో లేదో మన మనస్సాక్షికి తెలుసు ప్రేమని వాళ్ళు అంటే నిజంగా ప్రేమిస్తే మనం ప్రతి పనిలోనే ఉంటాం నిజంగా ప్రేమిస్తుంటే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం అందుకే ఆయన ఇవ్వాల్సిన ప్రథమ ఆజ్ఞ ఏమిటో తెలుసా ఇది మొట్టమొదట నన్ను ప్రేమించు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ నీ పూర్ణ శక్తితో బలంతో నన్ను మొదట ప్రేమించు ముందు సమాజంలో నన్ను ప్రేమించడం నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడండి సమాజం అంతా వేరేలా ప్రేమించింది కానీ నువ్వు నన్ను ప్రేమించాల్సిన పద్ధతి తెలుసుకో ముందు నన్ను ఎలా ప్రేమించాలో తెలుసా నువ్వు ఏంటి ఇలా ప్రేమించాలని నేర్పిన ఏకైక వ్యక్తి అండి ఎవరో తెలుసా ఇసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పిన ఆయన మార్గంలో వెళ్తే చాలు అండి మనకి ఏం లేదు దేవుడికి దగ్గరైపోతాం దేవుడికి దగ్గరైపోతాం ప్రేమని వాళ్ళ ఏంటి ఆయన ఎలా ప్రేమించాడో తెలుసా ఆయన ఈ సమాజానికి శరీర సంబంధమైన ప్రేమను చూపించడానికి రాలేదు ఏంటి ఆత్మ సంబంధమైన ప్రేమను చూపించడానికి వచ్చాడు అందుకే ఆయన ప్రేమలో కల్మష ఉండదు కల్మష ఉండదు ప్రేమని వాళ్ళ స్వచ్ఛత ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది ఏంటి అందరినీ సమానంగా చూడాలి అనుకునే తత్వం ఎవరికి ఉంటుంది అండి నిజమైన ప్రేమమయుడిగా ఉంటుంది శత్రువును కూడా ప్రేమించండి శత్రువును కూడా ప్రేమించండి నేను హింసించిన వారి కొరకు ప్రాణాలు పెట్టండి అని ఎవరు నేర్పించగలరే చెప్పండి యేసుక్రీస్తు తప్ప నీ కుడి చెంప మీద కొట్టు వానికి ఎడమ చెంప ఏండి ఆయన చెప్పిన మాటల్లో నీ పరమార్థం ప్రేమ ఈ సమాజానికి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి ఆయనకు అర్థం అవద్దు ప్రేమైన వాళ్ళు అంటే యేసును ప్రేమిస్తున్నామని సమాజంలో క్రైస్తవులు చెప్పుకుంటున్నారే కాని ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళు కాదు క్రిస్మస్కు చిన్న చెట్టు వేసుకుంటారు అంతే ఎందుకు ఆయనంటే ప్రేమ కాదు ఆ రోజే ఎక్కువ మంది అమ్మకాలు అవుతాయి చూడండి ఈ డిసెంబర్ ఇరవై ఐదు నుంచి థర్టీ ఫస్ట్ నైట్ వరకు ఎంతమంది మద్యం తాగుతుంటారో తెలుసా ఎందుకు ఏసు పుట్టాడు ఏసు పుట్టాడని మద్యం తాగుతావా అంటే ఇదేనా క్రైస్తవులో నేర్చుకున్న ప్రేమ ఆయన చూసి అండి ఆయన చేసిన సిలువ త్యాగం ఎవరు చేయగలరండి సమాజానికి ఎవ్వరూ చేయలేని త్యాగం ప్రేమ ఆయన చూపిస్తే ఈ రోజు క్రైస్తవుల మధ్య ఆ ప్రేమ ఉందా చెప్పండి ఆ ప్రేమ లేదు ప్రియమైన వాళ్ళారు ఆ ప్రేమ లేకపోవడం బట్టే ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడట్లేదు ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడట్లేదు ఆ విశ్వాసులకి ఈ విశ్వాసులకు పడట్లేదు అండి ఈ సంఘం మూడు వేల మొక్కలైపోయిందని ఈరోజు విన్నాం ప్రియమేన వాళ్ళారు ఎందుకో తెలుసా కేవలం ప్రేమ లేకపోవడం వల్ల ఆయన అందరినీ ఒకేలాగా చూపించే ప్రేమ ఆయన చూపించాడు కదా యసుక్రీస్తు వారు దేవుడి లోకముని ఎంతో ప్రేమించినని చూపిస్తే చదువుకుంటూ ఉంటావు కదా లోకాన్ని ప్రేమించడం అంటే ఏమిటో తెలుసా ఆయన చూపించాడు అయ్యే సమాజాన్ని ఈరోజు మనం కూడా మన లక్షణాల్లో ముందు నేర్చుకున్నది ఏదో తెలుసా నా కుటుంబాన్ని నేను ప్రేమించాలని నేర్చుకున్నామండి అదే నేర్చుకున్నాం లవ్ మై కంట్రీ అని చిన్నప్పుడు మన ప్లేజ్లో నేర్పిస్తూ ఉంటారు లవ్ మై కంట్రీ ఈ దేశాన్ని ప్రేమించడం నేర్చుకున్నాం అంటే ఒక ప్రాంతాన్ని ప్రేమించడం నేర్చుకున్నాం ఏంటి అక్కడి నుంచి మన ప్రేమ బాప్తీసం తీసుకున్న వెంటనే పరిపక్వం అవుతుండాలి ప్రేమేన ఎదుగుతూ ఉండాలి మనలోని ప్రేమ ఎదుగుతూ ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే ఏమిటో తెలుసా ఏంటి పాటలు పాడడం కాదు ప్రేమైన ప్రార్థనలు చేయడం కాదు ఏంటి అప్పట్లో ప్రార్థన తక్కువ చేసేవాడిని ఏంటి ఇప్పుడు ప్రార్థనలు ఎక్కువ చేస్తానంటే అది కాదు నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల నీ జీవితంలో ఎదుగుదలంటే ఇవిడ తెలుసా నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రేమను పెంచుకుంటూ వెళ్ళు అప్పట్లో నా కుటుంబాన్ని కేవలం ప్రేమించేవాడిని కాదు ఇప్పుడు సంఘంగా మారాను బాప్తిని తీసుకున్నాను ఏంటి ప్రతి ఒక్కరు నా సహోదర భావంతో చూసి ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి చెప్పి ఆ ప్రేమను కాదా యేసుక్రీస్తు చూపించింది ఏంటి ఆయన ప్రేమ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది తెలుసా ఇండి నా కుటుంబం మాత్రమే కాదు నా శిష్యులు మాత్రమే కాదు నా జనాంగం కాదు ఇక్క కేవలం ఇజ్రాయేల్ మాత్రమే కాదు ఏంటి అన్యజలును మాత్రమే కాదు ప్రపంచంలో లోకంలో ఉన్న వారందరికీ నా ప్రేమను చూపించాలి ఇది ప్రేమైన వాళ్ళు ఆయన చూపించిన ప్రేమ ఏంటి ఆ ప్రేమ ఈ రోజు క్రైస్తవులకు అర్థమవుతుందో చెప్పండి అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళ ఎందుకు వీళ్ళు కూడా ప్రేమలో పడిపోయారు ఎవరు ప్రేమలో దెయ్యంగాడి ప్రేమలోనే పడిపోయారు ప్రేమ అందుకే చూడండి ప్రతి ఒక్కరూ ప్రేమ ప్రసంగాలే చేస్తుంటాం ప్రతి క్రైస్తవ బోధకుడు చూడండి ఏంటి యేసు ప్రేమించాను నువ్వు బాప్తిని తీసుకో ఏ ఏంటి ఏది ఇంత ప్రేమ ఉందా క్రైస్తవుల మధ్య ఏంటి ఇంత ప్రేమ ఉంటే ఎందుకు ప్రేమైన వాళ్ళరా విడిపోయావు అంటే ఇది కప్పట నాటకం కాదా క్రైస్తవులు చేస్తుంది నాటకం ప్రేమైన వాళ్ళరా నిజమైన ప్రేమించే క్రైస్తవుడు సమాజంలో లేడు నిజంగా సమాజాన్ని ప్రేమించే క్రైస్తవుడు లేడు అండి అలా ప్రేమించే క్రైస్తవుడు ఉన్నాడు అంటే ఎవరిని చెప్పాలా తెలుసా మన ఆత్మీయ తండ్రి జయశాలి గారనే చెప్పాలి ఎందుకైనా తెలుసా ఏంటి సమాజంలో ఆయన ప్రేమిస్తుంటే ఈనేటి తిడతున్నారేటి అందులోనే ప్రేమ ఉందని సంగతి ఎవరు గ్రహిస్తున్నారు చెప్ప సమాజంలో వెళ్ళి ఏంటి ప్రేమమయుడని ఇలాగ ప్రార్థన చేస్తే ఏంటి వాళ్ళలో ప్రేమ ఉందా నటనది నటన ఈరోజు సమాజంలో ఎంతమందికి తెలుస్తుంది అది తెలియదు ప్రేమని వాళ్ళారు అందుకే దేవుడు రాయిస్తూ ఒక మంచి మాట అనేది తెలుసా ఈ లోకపు నటన కట్టించుచున్నది అది క్రైస్తవుల్లో కానివ్వండి ఏంటి అన్యజనుల్లో కానివ్వండి ప్రతి ఒక్కరిలోని ప్రేమ కరువైపోతుంది ప్రేమ అని వాళ్ళరా ప్రేమే లేకే సమాజంలో ఇన్ని మతాలు కులాలు పేరట సమాజంలో ఎన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి చూడండి ఈరోజు భారతదేశంలో కూడా ఇన్ని వర్గాలు రావడానికి కారణం ఏంటి తెలుసా ప్రేమ లేకపోవడమే అంటే క్రైస్తవులు అంటే హైందవులకు పడట్లేదు హైందవులు అంటే క్రైస్తవులకు పడట్లేదు అంటే ఏదైనా పట్లేదు ప్రేమైన వాళ్ళ కానీ భారతదేశంలో మహనీయులు కోరుకుందేడా తెలుసా మనలో ప్రేమ ఉండాలి అన్నాడు ఏంటి ప్రేమ ఉంటేనే ఒక దేశం ఎదుగుదలకు కారణం అవుతుంది ప్రియమైన వాళ్ళ కానీ ఈరోజు ఆ ప్రేమని సమాజంలో కోలిపోతున్నాం ఏంటి అందరికీ ఆలే నడుస్తారు ఎందుకు తెలుసా ఏంటి దొంగ బాబాలే నడుస్తారు దొంగ క్రైస్తవులే నడుతారు ఏంటి జైశాలి గారు ఎందుకు నచ్చుతారో తెలుసా ఆయన తిడతాడండి ఆ తిడతాడు అనే పదంలో ఆసారి ఆలోచించగలిగితే అందులో ప్రేమ ఉందని సంగతి మీద ఎందుకు మర్చిపోతున్నారు ఏంటి మీరందరూ ఆయన్ని ఎక్కడ నరకంలో పోతారేమో మీరందరూ ఎక్కడ నాశనానికి పోతారేమో అన్న సంగతి ఆలోచిస్తూ ఆయన పడుతున్న వేదన మీకు అర్థమైందా ఏంటి ఒక్కసారి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అందరూ ఒక దగ్గరికి వెళ్తే జైశాలి గారు కూడా అల్లదారిలో వెళ్ళిపోతే బాగున్నేమో అని అంటే వాళ్ళ దారిలో వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా వాలి కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ అయిపోతారని ఒక్కసారి జైశాలి గారు అబద్ధం ఆడడం మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా ప్రేమ వల్ల క్రైస్తవ విప్లవమే గొప్పదైపోద్ది ఆయనకి బోల్డ్ డబ్బులు వస్తాయి బోల్డ్ పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఏంటి అలా చేయొచ్చు కదా ఏంటి ఒక్కసారి అసత్యం చెప్పొచ్చు కదా జయశాలి గారు అయినా చెప్పకుండా ఎందుకున్నారో తెలుసా నేను సత్యాన్నే చెప్తాను నమ్మినా నమ్మకపోయినా అది నా ప్రేమ నిన్ను గద్దించే నీ ప్రేమను చూపించాలనుకుంటున్నాను ఏంటి గద్దించే వారిలో ప్రేమ లేదని అనుకుంటే దేవుల్లో కూడా ప్రేమ లేదు ప్రేమైన వాళ్ళ ఎందుకంటే ఆయన ఏమవుతుండో తెలుసా ప్రతిదినము కోపపడు దేవుడే ఏంటి జయశాల గారు అప్పుడప్పుడు కోపపడుతుంటారు దేవుడు ప్రతిదినము కోడుతున్నాడు ప్రతిదినం ఎందుకు కోపడాల్సి వస్తుంది తెలుసా అందులో ప్రేమ ప్రేముందన్న సంగతి ఎవరు గ్రహిస్తున్నారు చెప్పండి అందులో ప్రేమ ఉంది ప్రేమైన వాళ్ళు మనకు అర్థం కావట్లేదు అంతే అండి ఒక్కసారి దేవుడికి దగ్గర అవ్వాలని ప్రయత్నించి చూడండి ప్రయత్నించి చూడండి అండి మనకి దేవుడికి దగ్గర అవ్వాలని నిజంగా మనలో ఎంతమందికి ఉందో చెప్పండి అంటే దేవుడికి నిజంగా ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంటున్నారా అండి ప్రేమతో నిజంగా దగ్గర అవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఒక పని ఉంది ఏం పని తెలుసా నువ్వు ప్రేమించిన ప్రతిదాన్ని నువ్వు దూరం చేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ దూరం చేసుకుంటావో అప్పుడే సమాజంలో దేవుడికి దగ్గర అవుతావు దేవుడు దగ్గర అవుతావు నువ్వు నీ ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించావా లేదు నువ్వు నా పాత్రుడు కాదు నీ భార్యను ఎక్కువ ప్రేమించావా నువ్వు నా పాత్రుడు కాదు నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెడితేనే నువ్వు నాకు దగ్గర అవుతావు అన్నాడే నా దగ్గర అవుతావు సమాజంలో యేసుక్రీస్తు చూపించిన ప్రేమది ప్రేమైన వాళ్ళరా ఆయన సమాజానికి వచ్చి ఎన్ని దూరం చేసుకున్నాడో తెలుసా ఏంటి ప్రారంభంలోనే ఆయన పసితనంలోనే దూరం చేసుకోవడం ఆ ప్రాక్టీస్ చేశాడు ప్రియమైన వాళ్ళ అండి పసితనంలో ఆయన ఉండగానే పండుగలో మూడు దినాలు వదిలేశారు అండి వదిలేస్తే నా తల్లి ఎక్కడ నా తండ్రి ఎక్కడా అడగొచ్చు కదా ఆయన లేదు అండి నేను వదులుకుంటే ఉండగలనా లేదా అండి మొదట అడుగు వేశాడు ప్రియమైన వాళ్ళ పసితనంలోనే నేను దేవుణ్ణే ప్రేమించాలని మొట్టమొదట అడుగు వేసాడు చూసారా పసితనంలోనే మూడు రోజులు నేను ఉండాలి దేవుడు ఎవరు లేకపోయినా నేను ఒంటరిగా అయినా బతకాలి దేవుని కోసం అని అవలంబించుకున్నాడు ప్రేమేణ వాళ్ళ ఆ తర్వాత ముప్పై ఏట తన కుటుంబానికి దూరం అవ్వడం మొదలుపెట్టాడు తన కుటుంబానికి దూరం అవ్వడం పెట్టాడు తర్వాత ధనానికి దూరం అవడం మొదలుపెట్టాడు ఈ సంపదలకు దూరం అవ్వడం మొదలుపెట్టాడు ప్రతీ దాన్ని దేవుడికి ఆటంకం వస్తున్న ప్రతీ దాన్ని దూరం చేసుకోవడం మొదలుపెట్టాడు ప్రేమేణ వాళ్ళ అన్నిటినీ దూరం చేసుకున్నాడు చివరిగా పోస్తుల్ని కూడా అండి వదిలిపెట్టాల్సిన సమయం వచ్చింది ప్రేమ వాళ్ళ అండి అప్పుడు కూడా ఎందుకు దూరం చేసుకోవాలనుకోలేదు నేను దూరం చేసుకుంటేనే మీరు గొప్పవాళ్ళు అవుతారు దూరం చేసుకోవాలి నేను ప్రేమించిన శిష్యున్నైనా నేను దూరం చేసుకోవాలి ఎందుకో తెలుసా నేను దేవునికి దగ్గర అవ్వాలి నేను దేవునికి దగ్గర అవ్వాలి ఏంటి ఒక్కసారి అన్ని దూరం చేసుకొని చివరిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా ప్రవ్వన ఎందుకు విడిచావు ఆ ఎందుకు విడిచావు అంటే అన్ని బాగానే ఉన్నాయి అన్ని దూరం చేసుకుంటే దేవుడికి దగ్గర అవుతామని అనుకున్నాం కదా అన్ని దూరం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి దేవుడెందుకు అండి చెయ్యి విడిస్తాడు దేవుడెందుకు చేయి విడిస్తాడు అంటే అన్ని దూరం చేసుకొని కష్టాలు బాధలు కన్నీలు అనుభవించి యేసుక్రీస్తు సమాజంలో ఏది వద్దనుకొని ఆయన ప్రేమించి ఆయన బ్రతికితే అక్కడికి వెళ్ళేసరికి చెయ్యి ఎందుకు విడిచాడండి తండ్రి తండ్రి ఎందుకు విడవాల్సి వచ్చింది అంటే ఒక్కసారి మనం ఆలోచించగలితే ప్రేమైన వాళ్ళరా కక్షలతో కాదు ఏంటి పగలతో కాదు ఏంటి వీటితో ఆలోచిస్తే మనకు బైబుల్ అర్థమవుతాయి ప్రేమైన వాళ్ళ ఒక్కసారి ప్రేమతో ఆలోచించి చూడండి ఆయన ఎందుకు చేయి విడిచాడు అంటే ఒక తండ్రిగా తన పిల్లల గురించి ఏ తండ్రి అయినా ఏం ఆలోచిస్తాడో తెలుసా ఇండి ఎవరైనా తెలిసిన వారు ఉన్నారనుకో తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం ఫస్ట్ ఇస్తాం తెలిసిన అయితే వారికైతే ఇస్తాం ఏంటి బాగా ప్రేమించామనుకో ఏం చేస్తాం హత్తుకుంటాం కౌగులించుకుంటాం కానీ ఈ యేసుక్రీస్తు చెయ్యడానికి గల కారణాన్ని నిజంగా తండ్రి ఆలోచిస్తూ నన్ను ఎంతగా ప్రేమించిన కుమారుడు నా ప్రియకుమారుడు నా ప్రియకుమారుడు ఈ ప్రియకుమారుడికి నేను ఇవ్వాలా అంటే లేదు హత్తుకున్నాడు అని మనం అనుకుంటే ఆల్రెడీ అబ్రహం హత్తుకుంటున్నాడు కదండి అబ్రహమే హత్తుకుంటున్నాడు కదా మరి తండ్రి అయితే ఏం చేస్తాడో తెలుసా అంటే నేను ఈ బొజ్జాల మీద ఎత్తుకొని తిప్పే తండ్రి ప్రేమ ప్రేమైన వాళ్ళారది చెయ్యి కదా నువ్వు నా కోసం ఎంత కష్టపడి అనుభవించావో బాధ నాకు తెలుసు నన్ను ఎంత ప్రేమించావో తెలుసు ఈ లోకంలో ఉన్నది కోరుకోలేదు నువ్వు నా కోసం ఎంత ప్రేమించి నువ్వు నా దగ్గరికి వస్తున్నప్పుడు నీకు ఇవ్వగలనయ్యా నువ్వు నా రొమ్ముల మీద అనుకో నా భుజాల మీద ఎత్తుకో నిన్ను అంతగా ప్రేమించాను నిన్ను నిన్ను అంతగా ప్రేమించాను ఏంటి అలాంటి తండ్రి ప్రేమ ప్రేమ వాళ్ళ అదేటండీ అంత ఎత్తుకున్నాడు అని అనుకుంటావా ఇండి భూమి మీదనే ముదుమొచ్చే వరకు ఎత్తుకునే కన్న తండ్రి ప్రేమని నిజంగా మనం ఆయన కోసం బ్రతికితే ఎత్తుకోడంటారు చెప్పండి అంటే ఆ ప్రేమను దూరం చేసుకున్నాం ప్రేమేనా లోకంలో ఉన్న ప్రేమలకే బానిసైపోతున్నాం ఈ బంధాలని ఎక్కువ అనుకుంటున్నాం ఈ బంధాలకే లోనైపోతున్నాం కానీ దేవుడి ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం ప్రేమేన ఒక్కసారి ఆలోచించాను ఆయన చూపించిన ప్రేమను మనం ఆలోచిస్తే ఈరోజు సమాజంలో ఆయనని కూడా ప్రేమించకుండా ఒక ప్రేమ అడ్డేసింది అంటే ఆయన ప్రేమను కూడా చూపించకుండా చేసింది ప్రేమైన వాళ్ళ ఆయన కూడా ఎప్పుడైనా దేవుడికి ప్రేమిస్తున్నారనగానే వెంటనే అపవాది ఎంటర్ ఎలాంటి ప్రేమలను ఉసుగొలిపిందా తెలుసా అంటే మనకు తెలిసిన సందర్భాలు తీస్తాం మత్స్యస్ వార్త పదహారాజ్యం మత్స్య వార్త పదహారాజ్యం యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ నేను ఎరుసులేమకు వెళ్తాను నన్ను చంపుతారు నేను మరలా మూడో దినాన్ని లెగిస్తాను అని మాట చెప్పగానే ఇండి ఆ శిష్యుల్లో ఒక మాట వస్తుంది చూడండి ఇరవై ఇరవై ఒకటో వచ్చును చూడండి ఇరవై రెండో వచ్చి ఇరవై రెండో వచ్చును పేతురు పేతురు ఆయన సందర్భం అంతా మనకు తెలుసు గనక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అండి ఈ సందర్భం అంతా మనకు తెలుసు ఏంటి మనల్ని ఏదో విధంగా దేవునికి నుంచి దూరం చేయడానికి సమాజంలో లోకంలో ఉన్న ప్రేమే ఉంటుందండి మనం ఏదో ప్రేమ దూరం చేసేస్తుంది అనుకుంటాం కాదు మన ఆత్మీయులు కానీ శరీర సంబంధులు కాని నుంచి మనం దూరం చేసేటట్లు చేస్తుంది చూడండి ఏమంటుందో పేతురు ఆయన పేతురు ఆయన చెయ్యపట్టుకొని ప్రభువా అంటే అక్కడ ఆగండి ఒకసారి అంటే అంత చక్కగా అంత చక్కగా రాసాడు చూడండి అంటే అపవాది ఏదో అరిసేస్తుంది కేకలేసేస్తుంది అనుకుంటున్నారు అది ప్రేమ చూపిస్తుంది చూడండి అంటే శిష్యులు అందరికంటే అగ్రగా నిండావుడు పేతురుగా నేను వెళ్ళిపోతాను అనగానే ఎవరిలో ప్రేమ వచ్చిందండి పేతుర్లో కాదు వెనక అసలు ఎవరున్నారు సాతాన ఉన్నారు ఆవిడికి ఏటొచ్చింది వెంటనే ప్రేమ వచ్చింది ప్రభువా ఎలా చూడండి ఎలా చేస్తుంది వీటికి చేయి పట్టుకొని ప్రభువా ప్రభువా అది నీకు దూరం మగునుగాక ఏది నువ్వు చావుకు ప్రభు చావకు ప్రభు నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా అంటే ఇప్పుడే మనం దేవుడి పనికి వెళ్ళేటప్పుడు భార్యలు చూపిస్తారు చూడండి ప్రేమ ఇంకా పనికి వెళ్ళడానికే వెళ్ళాం ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు నేను ఒక్కరు దాని ఉంటాను తెలుసా ప్రేమ చూడండి దేవుడికి మనం ఎలా దూరం చేస్తుంది ప్రేమతో దూరం అయిపోతుంటాం ఆ టచ్ ఇవ్వగానే వెంటనే మన నిద్ర పట్టదు ఏంటి ప్రేసి ప్రేయులు ప్రేమించుకున్నప్పుడు నిజంగా ఏంటి ఏదైనా వదిలేస్తాడు ప్రేమ వాళ్ళ తల్లిదండ్రులు అయినా వదిలేస్తాడు ఎందుకు తెలుసా ఆవిడ టచ్ అలాంటిది ఆవిడ చిన్న చిన్న జరుకులు చూపులు చాలు ఇంకేం అవసరం లేదు చెయ్యి పట్టుకొని పీతురు గారు ఇలా చెయ్యగానే వెంట మనమైతే టెంప్ట్ అయిపోతాం అబ్బా పీతురికి ఎంత ప్రేమ ఉంది నా మీద అనుకుంటామండి నిజంగా ఈ సుక్రీస్తలు అనుకోలేదు సాతన్న నా దగ్గరే ప్రేమను చూపిస్తున్నావు నువ్వు వెలుపు వెలుపు అంటే ఇదే ప్రేమను మరలా చూపించాలనుకుంది చూడండి అదే మత్స్యస్వార్థ పన్నెండు రాజ్యం చూడండి మత్స్యస్థవార్త పన్నెండు రాజ్యం మత్స్ వార్త పన్నెండు అధ్యక్ష ఆరో వచ్చిన మాట్లాడుచుండగానే మాట్లాడుచుండగానే ఇదిగో ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచునని పిలుపుల నిలిచి ఉండు రి అప్పుడొకడు అప్పుడొకడు ఇదిగో ఇదిగో నీ తల్లి నీ సహోదరులు సహోదరులు మాట్లాడవలనని అంటే చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు అండి మాటలు అయిపోయిన తర్వాత రావచ్చు కదా యేసుక్రీస్తు మాట్లాడుతుండగా ఎందుకు రావాలి మాట్లాడేసిన తర్వాత రావచ్చు కదా ఎందుకు ఆయన మాట్లాడుతుండగానే రావాలి ఎందుకు జనాల్లోని ఆ ప్రేమను పక్కదీయాలి అని ఒక్కసారి తల్లి సహోదరులు లాగానే యేసుక్రీస్తు వెంటనే వెళ్ళిపోయి అండి వాళ్ళందరిని ఆహ్వానించడం అనుకో సమాజంలో ఏమనుకుంటారో తెలుసా అప్పా తల్లి అంటే యేసుక్రీస్తుకి ఎంత ప్రేమ ఎన్ని శరీర సంబంధమైనది మరలా రుచి చూపించాలనుకుంటుంది చూడండి సమాజంలో మరలా రుచి చూపించాలనుకుంటుంది ఎందుకు నిన్ను ఆత్మీయ సంబంధమైన ప్రేమకు దూరం చెయ్యాలని శరీర సంబంధమైన ప్రేమను కాదు ఆత్మ సంబంధమైన ప్రేమను నేను దూరం చెయ్యాలనుకుంటుంది ప్రేమే వాళ్ళు కానీ యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా ఎవరునా తల్లి ఎవరు నా తల్లి ఏంటి ఆత్మీయ సంబంధంగా అందరూ కూర్చుంటున్నాం కదా ఇందులో తల్లిలు లేరా ఇందులో మన సహోదరులు లేరా ఇండి ఎవరు దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తారో కింద యాభై వచ్చు నలభై యాభై శరీర సంబంధానికి ప్రయారిటీ ఎవట్లేదు చూడండి సుకృస్తు వారు ఆత్మ సంబంధంగా ఎవరుంటారో వారే నా తల్లి వారే నా సహోదరులు వాళ్ళే నా సహోదరు అండి నిజంగా మనం కూడా దేవుడికి దగ్గర అయ్యే కొద్ది ఏమైపోతుంటా తెలుసా మనలో ఏవో ఏవో పెరిగిపోతుంటాయి ప్రేమను దూరం చేయడానికి ఏదో విధంగా ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉంటారు మనిషి జీవితం కూడా ఎలాగుంటుంది తెలుసా అండి గాలిపటం లాంటిది పాపం ఎగరేసినట్టే ఎగరేస్తుంటారు కానీ ఆవిడ ఒకరు లాగుతూ ఉంటాడు వాళ్ళు ఎగిరింది అని అనుకునే లోపు మరో లాగుతూ ఉంటాడు ఏటి అని అనుకునే లోపు దేవుడి దగ్గర కూడా మన పరిస్థితి ఎలాంటిదే దేవుడికి ఈ పనిలో వెళ్దాం అనుకుంటాం దేవుడి కోసం ఏదో చెయ్యాలనుకుంటాం ఇల్లి డబ్బులు ఇవ్వాలనుకుంటాం ఏదో చెయ్యాలనుకుంటాం ప్రేమ ఆవేశంతో కానీ ఏం అడ్డు వస్తుంటే తెలుసా ఎన్నో అడ్డు వచ్చేస్తుంటాయి మనకి ఎవరో లాగుతూ ఉంటారు మన అలాగా ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే జయశాల గారి పుట్టినరోజు సందర్భంగా మన పెద్ద బెలూన్ పెట్టాం గుర్తుందా పెద్ద బెలూన్ పెట్టాం ఆ బెలూను పైకి ఎగరడానికి పైకి ఎగిరిపోద్ది కానీ ఎగరకొని ఉండడానికి ఏం చేసాం తెలుసా తాళ్ళు కట్టం పెద్ద పెద్ద తాళ్ళు ఎందుకు అది ఎగరకూడదు ఈరోజు మనిషి జీవితం కూడా అలాగే అయిపోయింది దేవుడి దగ్గరికి ఎగరాలి రావాలి అని అనుకుంటాం కానీ తాడు అడ్డేస్తుంది మనకి తాడు రానివ్వట్లేదు అంటే ఏదైతే అడ్డుతుందో మనం ఒక్కసారి దాన్ని తెంపుకోవడానికి ప్రయత్నించాను అంటే తెంపుకోవడానికి శాశ్వతంగా తెంపని కాదు వాళ్ళని కూడా మనలో లాగడానికి ప్రయత్నించాను వాళ్ళని కూడా లాగడానికి ప్రయత్నించండి ప్రేమేన వాళ్ళరా వాళ్ళని లాగడం మానిసి మనమేమైపోతుంది దేవునికే దూరం అయిపోతూ ఒక్కసారి వాళ్ళని కుటుంబీకులని మన సహోదరులని బంధుమిత్రుల్ని స్నేహితుల్ని దేవుల్లోకి తేడం మానేసి మనమేమైపోతుంది తెలిసి మనం వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం ఇది ప్రేమేన వాళ్ళ మనం దేవుడికి ఎంత దూరం అయిపోతున్నాం ఆలోచించాం ఒక్కసారి సమాజంలో మనుషులు ఆలోచించగలిగితే ఏముంటుందో తెలుసా ఈ ప్రేమే కనిపిస్తుంది ప్రేమేనా వాళ్ళ దేవుడికి మించి మనల్ని ప్రేమించే వారి సమాజంలో ఉండరు కదా అంటే ఈ సా ఇలాంటి పాఠాలు మనం ఎన్నిసార్లు నేర్చుకున్నాలే చెప్పండి అంటే ఎన్ని పాఠాలు నేర్చుకున్నా మనం దేవుడికి దూరం అవుతున్నాము అంటే దానికి అర్థం ఎవడు తెలుసా నువ్వు నిజంగా ప్రేమించట్లేదు దేవుణ్ణి మనం కేవలం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాం అంటే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావు కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు దేన్నైనా తెంచుకొని దేవుడి దగ్గర రావాలనుకుంటాం ప్రేమ వాళ్ళు అంటే ఈ సహోదర భావాన్ని రోజు మనం ఆలోచించాలి స్తే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి ఎంత ప్రేమించి యేసుక్రీస్తు వారు ఒక సంఘాన్ని ప్రారంభించాడు ప్రేమని వల్ల మొదటి శతాబ్దంలో ప్రారంభపు సంఘం ప్రారంభించాడు అందులో ఆత్మీయ సం ప్రేమ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎండి ఒకరిది ధనం ఒకరిది అనుకోలేదట ఏంటి ఒకరిది ఇది నాది అని అనుకోలేదట ఒకరిలో ప్రేమ ప్రారంభమవుతూ ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరిలోని ప్రేమే కనిపిస్తుంటుంది అంటే ఏ ధనమైన చరస్థిరాస్తులు అమ్మి ఇవి అప్పస్తులు పాదాల కింద పెట్టాలనుకున్నాము గొప్ప వాళ్ళు ప్రేమైన వాళ్ళు ఎవరో తెలుసా ఆనాడు ఉన్న సంఘంలో ఉన్నవారు ఎందుకు తెలుసా వాళ్ళకి శరీర సంబంధమైన ప్రేమతో సంబంధం కాదు ఆత్మ సంబంధమైన ప్రేమే కావాలనుకున్నారు అంటే ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి అంటే ఒక రోజు ఉండి వాళ్ళు ప్రేమ అని ఒక సంఘాన్ని ప్రారంభించారు ప్రియమైన వాళ్ళ అంటే ఆ సంఘంలో ఉన్నవారికి ఎలాంటి ప్రేమ ఉండరా తెలుసా ఇది నాది అని అనుకోలేదట అది అనుకోలేదట ఏంటి అలాంటి ప్రేమ విప్లవాన్ని ప్రారంభించిన విప్లవం ఎందుకు అంతరించిందో తెలుసా ఏంటి ఎందుకు అంతరించిందో తెలుసా ఏంటి తర్వాత కాలానికి వచ్చేసరికి వాళ్ళలో కూడా ఒక ద్వేషం మొదలైంది ఏంటి ఇంత ప్రేమ వచ్చింది కదా ఇంత ప్రేమ వచ్చింది కదా ఒక సంఘంగా ప్రారంభించాం కదా మూడు వేల మందితో ఏంటి ఎవ్వరూ చేయలేని కార్యక్రమం చేశారు కదా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు మరి వాళ్ళలో ఆ ప్రేమ ఎద్దుకొండ లేకుండా పోయింది వాళ్ళు ఎందుకు ప్రేమ ఉండలేకపోయింది తెలుసా ఎండి అప్పటి వరకు దేవుడు ప్రేమించడన్న సంగతి బాగానే గ్రహించారు ప్రేమ చిరస్థిరాస్తులు అన్నీ అమ్మేశారు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఎండి ఒక్కసారి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అన్నీ బాగా జరుగుతున్నాయి మెల్లమెల్లగా ఏమవుతుందో తెలుసా దేవుడు అపోస్తుల కార్యాలు పదే అద్యం వచ్చేసరికి ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టాడు అన్య జనులకు ప్రేమ పంచడం మొదలు పెట్టాడు వెంటనే ఏమైపోయింది తెలుసా వీళ్ళ దేశం మొదలైపోయింది దేవుడు ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి మమ్మల్నే ప్రేమించాలి నీకు ఎవ్వరిని ప్రేమించకూడదు ఏంటి ప్రారంభ సంఘంలో వచ్చిన చీలిక ఎందుకు తెలుసా దీనివల్ల వచ్చింది ప్రేమేణ అప్పటివరకు మేము విశ్రయంలో కదా మేము అబ్రహం సంతానం కదా ఏంటి మమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే పర్లేదు మాకు వరాలు వస్తున్నాయి మాకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాయి ఇన్ని అనుగ్రహిస్తాం కదా మరలా దేవుడు అన్యజన్లు ఎందుకు ప్రిలిస్తున్నాడు తన ప్రేమ అన్ని జనుల మీద ప్రేమ పంచకూడదు మా మీదే ప్రేమ పంచుకోవాలి అంటే మెల్లగా సంఘాల్లో చీలిక మొదలైంది ప్రేమేవాడు ఆత్మసం సంబంధంగా ఉంది కదా శరీర సంబంధాన్ని విడిచిపెట్టి దేవుడికి ఆత్మ సంబంధమైన ప్రేమి సంఘాన్ని ఏంటి ఇచ్చింది కదా మరి ఆ సంఘంలో చీలిక చీలికెలాగొచ్చిందో తెలుసా ప్రేమను వేరే వాళ్ళకి పంచే కొద్దీ ఏమైపోయిందో తెలుసా ప్రేమ చలారిపోతుంది ప్రేమేవాడు ఆత్మీయుల్లో కూడా ఇదే 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 జరిగింది అంటే వేరే వాళ్ళని ప్రేమించడం మొదలు పెడితే ఏమైపోతే తెలుసా మనం తట్టుకోలేం అంటే ప్రేమ ఎక్కువైపోయినా బాదే తెలుసా ప్రేమ ఎక్కువైపోయినా బాదే ఏంటి ఓ భార్య తన భర్తతో అంటుందంట ఏంటి మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా మీకు ఏది ఇష్టం చెప్పండి నాకు స్వీట్ అంటే ఇష్టం అవునా స్వీట్ అంటే భర్తకి ఇష్టం అన్న సంగతి తెలిసి ఇంకా ప్రతి కూరలో పందారు ఏడు మొదలెట్టింది ఏంటి ప్రేమ అదేంటి మీ స్వీట్ అంటే ఇష్టం కదా మనం ప్రేమించాను ప్రేమిస్తే ప్రేమించాను నాకు అవసరమైంది ఇవ్వాలి కానీ అవన్నీ ఎందుకు చూసారా ఏంటి ప్రేమ మొదలయ్యేసరికి సంఘాల్లో ఎలా చీలికొచ్చిందో చూసారా ఏంటి ప్రారంభ సంఘం తర్వాత ప్రారంభమైన విప్లవం ప్రేమైన వాళ్ళారు ఇది అంటే ఇది కూడా ప్రారంభ క్రైస్తవపు ఇరవై శతాబ్దపు విప్లవం ప్రేమైన వాళ్ళారు ఏంటి ఒక సంఘంగా దేవుని రాజ్యంగా మనం నిలబడ్డాం కదా ఇది ఏంటి మనలో కూడా ఇలాంటి చీలికలు ఏమైనా వస్తున్నాయా అండి మనలో ఆత్మ సంబంధమైన ప్రేమను అవలంబించుకుంటున్నావా ఇంకా శరీర సంబంధమైన ప్రేమలకే లోనైపోతున్నాం అయిపోతున్నాం బ్రీమేణ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మనం చేస్తున్న కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి అండి నిజంగా మా జీవితాల్ని ఒక్కసారి ఆలోచించాలి బ్రీమేణ వాళ్ళు ఇందాకలా తెగిపోయిన గాలిపాటంలా ఎలాగ ఉందో అండి మా జీవితాలు కూడా అలాగే ఉండేది తెలుసా ఇంటికి ఒక టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు నిజంగా గాలిపటం తిరిగి 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 ఒక దగ్గర వాళ్ళినట్టు బైబిల్ ఓపెన్ సిట్లో వాళ్ళం ప్రేమైన వాళ్ళం నిజంగా ఎప్పుడు నాకు ఆత్మీయ తండ్రి గారి గురించి మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా అండి ఆయన నాకు ఒక తండ్రిలా భావిస్తూ ఉంటాం నిజంగా ఒక తండ్రి పిల్లలకి చేయి పట్టుకొని ఓనమాలు దిద్దినట్టు మాకు ఓనమాలు దిద్దారు ప్రేమైన బైబిల్లో ఒక తండ్రి చేయి పట్టుకొని ఎలా నడిపిస్తారో సమాజంలో క్రీస్తులు విరోధుల పైన కూడా మమ్మల్ని అలాగే నడిపించారు ఏంటి ప్రతి సమయంలో క్రీస్తు పట్ల కాని బైబిల్ పట్ల కాని ఏంటి చెడుగా మాట్లాడే వాళ్ళని ఎలా ఎదిరించాలో నేర్పించారు ప్రియమేను వాళ్ళు ఏంటి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించారు ఏంటి ఆయనను చూసి కూడా సమాజం ప్రేమను నేర్చుకోలేకపోతుంది తెలుసా ఏంటి ఆయనలో పౌరుషం నేర్చుకుంటున్నాం ఆయనలో కోపాన్ని నేర్చుకుంటున్నాం ఏంటి ఆవేశాన్ని నేర్చుకుంటున్నాం తప్ప ఆయనలో ప్రేమను నేర్చుకోలేకపోతున్నాం ప్రియ అండి బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు ఆవేశంతో వెళ్ళిపోతున్నారే తప్ప ఆయనలో ప్రేమను చూడలేదు ప్రియమేన వాళ్ళు ఒక్కసారి హాస్పిటల్లో ఆయన ఉన్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు అండి నిజంగా పిల్లలందరూ అక్కడే ఉన్నారు వెళ్ళినప్పుడు ఆయన కూర్చున్నాడు నిజంగా అందరికీ చూడాలని ఆసక్తి ఉంటుంది నిజంగా అది మనకుండే ప్రేమ కానీ ఆయన చూస్తున్నప్పుడు నిజంగా ఎందుకో తెలియని ఆవేదన వచ్చేది ప్రియమేన వాళ్ళు ఆయన హాస్పిటల్లోనా అంటే సెలవు ఎక్కిస్తుంటూ ఆయనకి చిరంజీలు కూర్చుతున్నప్పుడు స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు నిజంగా ఒక కుమారులుగా శరీర సంబంధమైన తండ్రికైనా అంత ప్రయారిటీ ఇవ్వలేదు కానీ అక్కడ కూర్చున్న అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి అనియా ఎందుకో తెలియదు అనియా కంట్లో నీళ్ళు వస్తున్నాయి అనియా అన్నారు ఎందుకు తెలుసా అది స్ట్రక్చర్ మీద ఉండడం చూడలేకపోతున్నారు చూడలేకపోతున్నారట అందరూ అంటే అప్పుడు అనిపించింది ప్రేమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన ప్రేమ అంటే ఇదేనా ఆత్మ సంబంధమైన ప్రేమ అంటే ఇదే ప్రేమైన వాళ్ళరా అది తెలుసుకుంటాం చూసావా అప్పుడు మనలో కూడా ప్రేమ మొదలవుతుంటది ఏంటి మమ్మల్ని ఎంత చేసినా ఆయన్ని ఎప్పుడు గొప్పగారు చూడాలనుకుంటాం తెలుసా ఎప్పుడు గొప్పగా చూడాలి ఏంటి ఆయన కూడా మనకు పెట్టే విషయంలో నిజంగా ఆయనకి మించింది ఎవరు చేయలేరు తెలుసు కానీ నీకు కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు కొన్నాం కాస్ట్లీ బట్టలు కొన్నాం కానీ మేము చేసిందంటూ ఏం లేదు ప్రియమైన వాళ్ళు ఆయనకి మేము చేసింది ఏం లేదు నిజంగా ఆయనే తన ప్రేమతో ఏదో చెప్తున్నారు తప్ప మేము ఏదో చల్లె ఉన్నామని అది అది చాలా తక్కువ ఆయన మాకు చేసిన దానితో పోల్చుకుంటే మేము చేసింది చాలా తక్కువ ప్రేమైన వాళ్ళు చాలా తక్కువ ఏంటి ఆయనకే కాదు ప్రేమైన వాళ్ళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరుడికి సహోదరి ఆత్మీయ తండ్రి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం ప్రేమైన వాళ్ళ ఎందుకో తెలుసా ఎంతోమంది తల్లులు నా కుటుంబాన్ని నిజంగా ఆదరించిన వారు ఉన్నారు ఏంటి వాళ్ళందరికీ నేను రుణం తీర్చుకోవాలా వద్దా చెప్పండి అండి మనలో ఆత్మీయ ప్రేమ ఉందా అండి ఆత్మ సంబంధమైన ప్రేమని ఇంకా మనం డెవలప్ చేసుకుంటున్నామా లేదా శరీర సంబంధాలకే లోనవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి వరే మేన వాళ్ళు నిజంగా ప్రేమ ఉంటుందో చూసావు అప్పుడు మనల్లో కూడా ప్రేమ అవలంబించుకోవడం మొదలెడు అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అజయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అజయం

ఏంటి మనకంటే మన పొరుగువారు చాలా గొప్పవాళ్ళట మనకంటే మన పొరుగు చాలా గొప్పవాళ్ళట ఏంటి అలా ఒక్కొక్కరినొకరు చూసుకోండి అని చెప్తున్నాడు అందుకే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞేటి తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి రెండు ఆజ్ఞేటి నీ పొరుగు ప్రేమించాలి నీ ఆత్మ సంబంధమైన మనుషుల్ని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉండాలి అప్పుడే నీ ప్రేమ డెవలప్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మన ఒక రాష్ట్రం ఏంటి మందొక దేశం మందొక ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలు వదిలేసి ఈ కుటుంబంలోకి చేరం మనం ఏంటి ఒక కుటుంబంగా మనం వారం ప్రేమైన వాళ్ళరావు ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలవబడుచున్నదో అంటే ఇది దేవుని రాజ్యం ప్రేమైన వాళ్ళ మనం కూడా ఏదో ఏదో అప్పట్లో వేరే వాళ్ళని ప్రేమించుంటాం కానీ ఒక రాజ్యంలోకి మనం వచ్చాం ఏంటి మనం కూడా ఎలా ప్రేమిస్తున్నా తెలుసా ఒకరినొకరు ప్రేమించుకోండి పెంచుకోండి అండి మనలో ఆత్మ సంబంధమైన ప్రేమ కనిపించాలి సమాజంలో దేవుడు కోరుకున్నాడు ప్రేమే వాళ్ళ ఆ ప్రేమ నిజంగా మనలో ఉందా నిజంగా ప్రసన్నయ్య కొన్ని విషయాల్లో అన్నయ్య నేను చూసినప్పుడు అండి నిజంగా డాడీ గారు ఐసీయూలోకి వెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు రెండు గంటల ఆపరేషన్ అయిపోయింది రెండు గంటల ఆపరేషన్ అయిపోగానే అన్నయ్య బయటకు వచ్చారు డాక్టర్ బయటకు వచ్చి ఏంటి ఎవరైనా మీరు చూడాలనుకుంటే చూడచ్చు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు అన్నప్పుడు ఏంటి ప్రసన్నయ్య ఎంత మంచి మాట అన్నాడో తెలుసా అన్న మీరందరూ చూడాలనుకుంటారా మీరు ఏమైనా చూడాలనుకుంటున్నారా ఏంటి అడిగినప్పుడు నిజంగా ఆశ్చర్యపడిపోయినండి ఏంటి ఒక తండ్రిగా ఆయన చూడవచ్చు కదా ఆయన కాదు మిమ్మల్ని దగ్గర చేయాలనే ప్రయత్నం ఏంటి ఒక కొడుకుగా ఉండే ప్రయత్నం చూసారా ఏంటి అలాగని తండ్రి ప్రేమను దూరం చేసుకుంటున్నాడా కాదు తండ్రి ప్రేమను కాదు ఏంటి మనం అందరం వెళ్ళి కలిసిన తన జయశాలి గారికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది చెప్పండి ఎంతమంది వచ్చినా నా కొడుకే నేను ఎంతమంది వస్తున్నాను నా కొడుకే అండి ఇదే ప్రేమ ప్రేమేన వల్ల ప్రేమ అంటే మనం దగ్గర అవ్వడం కాదు ఒక పది మందిని దేవునికి దగ్గర చేస్తాం చూసావా అది ప్రేమ ఏంటి మనం ఎదగడం కాదు ప్రేమేనా మనతో పాటు పది మందిని ఎదిగిస్తాం చూసావా అది ప్రేమ ఈ రోజు జైశాలి గారిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవడానికి కారణం ఏడు తెలుసా ఏంటి ఆయనతో పాటు తన కుమారులను కూడా ఎదిగించే తత్వం ఆయనలో ఉంది ప్రేమైన వాళ్ళ అంటే నేను కారులో కాదు నా కుమారులు కూడా కారులో తిరగాలి ఏంటి వాళ్ళకి బళ్ళు కొనాలి ఏంటి వాళ్ళకు ప్రతి అవసరత నేను తీర్చాలని ఒక తండ్రిగా ఆలోచిస్తున్నాడు తెలుసా ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ ప్రేమైన వాళ్ళారు కాదనగలరా ఈరోజు నిజంగా అప్పుడప్పుడు అన్నయ్య ఆలోచిస్తుంటే ఈయన మా తండ్రి మీరేందుకు అంత ప్రేమించేస్తున్నారా అంటే మనం ఏదైపోతుంది చెప్పాను అంటే అలాగే ఎప్పుడు అనలేదండి జాన్సన్ అన్నయ్య కానీ ప్రసన్ అన్నయ్య కానీ డిప్యూడేటర్స్ కానీ ఎప్పుడు అనలేదు ప్రేమైన ఒక తండ్రిగా ఆత్మీయ తండ్రిగా ఆయన ఎలాగో ఉన్నాడు ఆత్మీయ అన్నయ్యలుగా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు లేదు కానీ మనం ఆత్మీయ సహోదరులుగా ఉన్నావా లేదు ప్రేమైన మనం కూడా ఏవేవో ఆశలో ఉంటాం ఏవేవో ఆలోచిస్తుంటాం మనలో ఎవడు గొప్పవాడు వాడు గొప్పవాడా ఈడు గొప్పవాడా ఆడు పెద్ద ఈడు పేద ఏంటి డబ్బుందా నాకు డబ్బు లేదు అంటే ఈ కోరికలకే బలైపోతున్నాం కానీ అస్సలైంది మర్చిపోతున్నాం ప్రేమ నిజంగా దేవుని రాజ్యంలో ఎవడు గొప్పవాడనే సందేహం మీకు వస్తే ఎవరు గొప్పవారు తెలుసా ఎవరు గొప్పవారు చెప్పండి దేవుని రాజ్యంలో అంటే అందుకే మీకు ఉదాహరణకి ఒకే ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తాను అది చూసి ఒకసారి మాట చూసుకున్నాం ఇది చూస్తున్నారు కదండి చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు మనకి పెరిమిట్స్ చేసేవారు ఈ పిరమిడ్స్ చూస్తుంటే అందరూ కలిసి ఒక ఆకారాన్ని తయారు చేసినట్టు లేదు అందరూ కలిసి ఒక ఆకారం తెలుసా ఇప్పుడు ఇందులో ఎవడు గొప్పవాడు అని చెప్పేవాళ్ళని చెప్పండి ఇందులో ఎవడు గొప్పవాడు అని అందరికంటే పై స్థానంలో ఉన్నాడు కనుక వాడే గొప్పవాడు అంటారా కాదు ప్రేమని వాళ్ళారా వాడు ఆ స్థానంలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా కింద కొన్ని వేల మంది ఆయన కాపాడుతున్నారు రోజు మనం గొప్పవాళ్ళుగా అవుతున్నామంటే కారణం తెలుసా కింద ప్రతి ఒక్కరు మనల్ని మోస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నాం ప్రేమైన వాళ్ళరా అది గుర్తించుకుంటే ప్రతి ఒక్కరు గొప్పవాడే సమాజం సంఘంలో కూడా ప్రతి ఒక్కరు గొప్పవాలే అంటే ఎక్కువ ఎక్కువ పనులు చేసినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు చిన్న చిన్న పనులు చేసినంత మాత్రాన వారు గొప్పవాళ్ళు కాదు ప్రేమ వాళ్ళారా ఏ పని చేసినా ప్రతి ఒక్కరు గొప్పవాలే ప్రతి ఒక్కరు గొప్పవాలి దీన్ని బట్టి మనం ఆలోచించగలైతే ఒక్కసారి దీన్ని మీ మనసులో ఉంచుకోండి ఏంటి నాకెందుకండి ఇంకోళ్ళని మొయ్యాల్సిన బాధ్యత నాకు ఎందుకు నేను బయటికి విడిచేస్తాను అని అనుకుంటే ఏంటి ఒక ఆకారం వచ్చేదా చెప్పండి ఒక ఆకారం రాదు ఆ ఆకారం రావడానికి ఏముండదో తెలుసా ప్రతి ఒక్కరి కలయిక ఉండాలి ప్రతి ఒక్కరు కలయిక ఏంటి ఒకరు నేను ఎత్తుకుంటాను ఒకరిని ఇంకోరు ఎత్తుకోండి ఏంటి ప్రతి ఒక్కరు నేను నా సహోదరుని ఎత్తుకుంటాననే భావంతో ఉంటాం చూసా అప్పుడు ఒక ఆకారం వస్తుంది ప్రేమే నమాల ఈరోజు ఆకారం లేకుండా ఈరోజు ఉందో తెలుసా సంఘం ఎందుకు మా మనలో కూడా భేదాలు మనలో కక్షలు మనలో విభేదాలు ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ వాళ్ళ మనలో కూడా ప్రేమను చల్లారిపోతుంది ఒక్కసారి ఆ ప్రేమను బ్రతికించండి ఆ ప్రేమను పెంచుకోండి ఆ ప్రేమే అన్ని పాపాలని కప్పుతుంది కదా అన్ని కావాలని కప్పుతుంది కదా ఏంటి నిజంగా మనందరికంటే గొప్పవారు నిజంగా జైశాలి గారు అనుకుంటే ఆయన పైనున్నాడు అనుకుంటున్నారా ఏంటి అందరికంటే ఉన్నాడు అనుకుంటున్నారా కాదు ప్రేమైన మనల్ని మోసేది ఆయన అన్న సంగతి మర్చిపో ఏంటి ఒకరిని కాదండి తన కుటుంబంతో మొదలుకొని ప్రతి ఒక్క దేశంలో రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని భారాన్ని మోసింది ఆయన అండి ప్రిమైన ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు ప్రేమేన వాళ్ళ ఏంటి అందరి భారం ఆయన మీద వేసుకొని ఎంతకాలం మోయగలరా చెప్పండి ఎంతకాలం మొయగలరా ఏంటి అందరూ ఉండగా పైకి ఎదగడం చాలా కష్టం ప్రేమేన కానీ అందరినీ ఒకే ఒకరు మోయాలంటే చాలా కష్టం అవునా కాదు ఇదే ఆయన చేస్తున్న విప్లవం ప్రేమైన వాళ్ళ ఈ విప్లవానికి మోస్తూనే ఉన్నారు ప్రిమేన ఇంకా మోస్తూనే ఉన్నారు అంటే ఇంకా ఆ భారాన్ని పిల్లలుగా మనం ఇద్దామా అంటే పిల్లలుగా ఇంకా నువ్వు మొయ్యని చెప్దామా ఏంటి నిజమైన కుమారులు అయితే మనం అలా చెప్పగలమా ప్రేమైన వాళ్ళరా కాదు అంటే నిజమైన కుమారులుగా ఉంటే మనం ఏం చేస్తా డాడీ ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని ఆ భుజాల మీద ఎత్తుకుంటాను నేను నా భుజాల మీద ఎత్తుకుంటాను నేను ఎత్తుకుంటాను డాడీ మీరు పైన శిఖరంలో ఉండాలి మీరు పైన శిఖరంలో ఉండాలి అంటే హాస్పిటల్ ఆయన చూసినప్పుడు నిజంగా నా కళ్ళు చెమర్చి ఏమనుకున్నా తెలిసే అండి ఏంటి నిజంగా ఈయన మరలా జైశాలిగా సింహంగానే చూడాలి ఆయన సింహంగానే చూడాలి ఆయన సింహంగా ఉంటేనే ప్రేమైన వాళ్ళ సింహం పిల్లలుగా ఈరోజు మనం తయారవే ఆయన ఎప్పుడూ ఆరోగ్యంతో ఆయుష్తో ఉండాలని నిజంగా పిల్లలుగా మనం కోరుకుంటాం చూసా అప్పుడు మనలో ప్రేమ అవలంబిస్తూ ఉంటాం అంటే ఆయన పక్షపాతం లేకుండా అందరి మీద ప్రేమ చూపిస్తున్నప్పుడు అంటే మనమెందుకే అండి ఆ పక్షపాతం చూపిస్తున్నాం మనకెందుకు కక్షలు వస్తున్నాయి మనకెందుకు వాలంటే వీలంటే వాళ్ళంటే అంటే ఈ ఓ భేదాలు వస్తే మనలో గొప్పవాళ్ళం కాదు ప్రేమే వాళ్ళని నిజమైన గొప్పవాడైతే ఎలాగుండాలన్నాడు పసిపిల్లల వంటి మనసు పసి పిల్లల వంటి మనసు అంటే ఇంతకాలం సెమినార్ని తన భుజస్కందాల మీద వేసుకున్నారండి జయశాలి గారు ఇప్పుడు తన భారాన్ని ఎవరి మీద వేసారో తెలుసా డిప్యూటీ డైరెక్టర్ మీద వేసారు జాయింట్ డైరెక్టర్స్ అనేది మీద వేశారు ఏంటి అప్పుడు భారాన్ని వాళ్ళ మీద వేసుకున్నారు తెలుసా ఇప్పుడు ఆ భారాన్ని మనం మొయ్యాలి ప్రేమైన వాళ్ళ అండి ముప్పై ఐదవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చే ప్రతి ఒక్కరు భారం మొయ్యాలి ప్రతి ఒక్కరు భారం మొయ్యాలి ఆ భారాన్ని మన భుజస్కంధాల మీద వేసుకుంటారు తెలుసా బాధ్యతగా అప్పుడు అండి మనకు అర్థమవుతుంది అప్పుడు కూడా నేను దేవుణ్ణి ప్రేమించానని మనం చెప్పగలం అప్పుడు కూడా నేను ప్రేమించానని చెప్పగలం ఏంటి మనలో ఇంకా కక్షలే ఉంటే దేవుడు ప్రేమించట్లే దేవుడికి దూరం అయిపోతున్నాం ఏంటి ఎన్నో బంధాల్ని తో తొలగించుకొని యేసుక్రీస్తు వారు దేవుడు ప్రేమించడం అంటే ఎంత దగ్గర అయిపోయాడు తెలుసా తన కుడిపాసం మీద కూర్చుని తండ్రి కుడిపాసం కూర్చున్నాడు ప్రేమని ఈ రోజు జైశాలి గోర కూడా దేవుణ్ణి ప్రేమిస్తాయని ఆయన అన్నే మాట్లాడు తెలుసా నా వెనకాతులు ఉన్నాడు నా తండ్రి ఏంటి నా వెనకాతిలో ఉన్నది ఎవరో తెలుసా మహాశక్తి దేవుడు ఏంటి ఈ రోజు దేవుణ్ణి మనం అంత దగ్గర చేసుకోలేగలుగుతున్నావా అంటే దేవుణ్ణి నిజంగా మనంత దగ్గర చేసుకోగలిగితే మనలో ఉండవలసిన లక్షణాలు ఏడు తెలుసా ఒకే ఒక లక్షణం ఉంటే దేవుని దగ్గర చేసుకోగలం ప్రేమే నవల ఆ లక్షణం ఏడు తెలుసా ప్రేమ అది ఏ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ కాదు అండి ఆత్మ సంబంధమైన ప్రేమ మనలో ఉంటుందో చూసావా ఏంటి ప్రతి ఒక్కరు నా సహోదరులు అనుకుంటాం చూసావా అప్పుడు మనలో ప్రేమ ప్రారంభమవుతుంది ప్రేమే నవల ఆ ప్రేమను ఈరోజు కోల్పోతున్నా మేము ఆలోచించాం అండి మా సహోదరులుగా ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటున్నావా ఒకరిని ఒకరు దేశించుకుంటున్నావా ఆలోచించండి అంటే నిజంగా మనం దేశించకపోతే మనలో ప్రేమ ఉంటుంది ప్రేమేణండి ఆ ప్రేమను డెవలప్ చేసుకోండి ప్రేమేనా అండి అక్రమం విస్తరించే కొద్ది ప్రేమ చల్లారిపోవచ్చేమో కానీ మన ప్రేమ ఎక్కడ చల్లారిపోతుందేమని ఒక్కసారి పెంచుకోవడానికి ప్రయత్నించాను అండి మా కుటుంబాన్ని ప్రేమించేవాడిని కానీ ఇప్పుడు సంఘంలోకి వచ్చాం సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రేమించాలి ఏంటి దూరస్తుని ప్రేమించాలి ఏంటి సెమినార్లో వచ్చే ప్రతి ఒక్కరు కష్టపడి ప్రయాసపడే ఎందుకు వస్తారు తెలుసా వాళ్ళు మన ఆత్మీయులు ప్రేమైన వాళ్ళరా వాళ్ళందరినీ సహోదర భావంతో ప్రేమించగలుగుతున్నావా ప్రేమించాను అంటే ఆ క్రైస్తవాలో డిమాండ్ డినామినేషన్ ఎలాగ ఉంటే మనలో కూడా డిమాండ్ డినామినేషన్ నేను పలానా రాష్ట్రం నేను పలానా రాష్ట్రం నేను పలానా కోఆర్డినేటర్ నేను పలానా అది ఏంటి అన్ని భారం ఏం చేస్తాం తెలిసి డైరెక్ట్గా చేసేది కదా మేము చేసేద్దాం అనుకుంటా అంటే జాయింట్ డైరెక్టర్స్ ఉన్నారు డిప్యూ డైరెక్టర్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు ప్రేమైన ఒక్కసారి ఆ వాళ్ళకి చెప్పాలని ఆలోచన లేదా అంటే వాళ్ళని ప్రేమిద్దాం ప్రేమైన వాళ్ళని ప్రేమిస్తూ జైశాలి గారి భారాన్ని తగ్గిస్తూ అంటే నిజమైన సంతోషపెట్టే పిల్లలుగా మనం బ్రతుద్దాం ప్రేమైన వాళ్ళారు మీరు అలా ప్రేమని అవలంబించుకుంటారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్రోహమాకనే తండ్రి నేను ప్రేమనే తండ్రి సమాజానికి చూపిస్తూనైనా ప్రతి ఒక్కరిని అయినా క్రీస్తు ప్రేమను బట్టి తండ్రి అందరినీ ఏకం చేయాలనే ప్రయత్నంలో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఫాదర్ సన్నిధిని తండ్రి విడిచిపెడుతూ ప్రతి ఒక్కరిలో తండ్రి నీ ప్రేమని తండ్రి మరలా తండ్రి పరిమళించే తత్వాన్ని తండ్రి వాళ్ళు చేరుస్తారని ఆశిస్తూ క్రీస్తు చేస్తారు పరిశుద్ధ నామాన్ని అడిగేడుకున్నారు తండ్రి ఆమె